రాష్ట్ర కాంగ్రెస్లో నేటి నుంచి చేరికల కోలాహలం మొదలు కానుంది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భారాసా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ పాటు వారి అనుచరులతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సమావేశం కానున్నారు ఇప్పటికే దాదాపు అంతా ఢిల్లీ చేరుకోగా మరికొందరు ఈ ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు కర్ణాటకలో గెలుపుతో మంచి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్లోకి ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయి నాయకులు చేరిన రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం చేరలేదు భారాసా నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరాలన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ వచ్చారు కొత్తగా పార్టీ పెట్టేందుకు దాదాపు రెండు నెలలు కసరత్తు చేశారు అంత తక్కువ సమయంలో పార్టీ పెట్టడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు చివరకు కార్యకర్తలు వారి అనుచరుల సూచనతో భాజపాకు దూరంగా ఉండాలని నిర్ణయించారు కాంగ్రెస్లో చేరేందుకు చూపినా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు ఇటీవలే జూపల్లి పొంగులేటిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు అయితే రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండడంతో ఆయన్ను కలిసేందుకు వీలు కాలేదు మధ్యాహ్నం మూడు గంటలకు రాహుల్తో పాటు ఇతర అగ్రనేతలతో సమావేశానికి ముహూర్తం ఖరారైంది రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు పొంగులేటితో పాటు సుమారు నలభై ఏడు మంది అనుచరులు జూపల్లితో పాటు మరో పది నుంచి పన్నెండు మంది మధ్యాహ్నం రాహుల్ తో భేటీ కానున్నారు ఆ తరువాత మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్లతో సమావేశం కానున్నారు అధినేత రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని నేను నాతో పాటు ఒక నలభై ఆరుగురు నలభై ఏడు మంది ఈ పెద్దలందరినీ కూడా కలవటం జరుగుతుంది కలిసిన తర్వాత వారు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ రకంగా తెలంగాణ బిడ్డలకి భరోసా ఇస్తారో ఇవ్వాలి అని అనుకుంటున్నారో వారి ఆలోచనలో మేము పాలు పంచుకున్న తర్వాత మా ప్రకటన కూడా చేయటం జరుగుతుంది నేను నాతో పాటు ఇప్పటిదాకా మేము పయనించిన జూపల్లి గారు ఇంకా చాలా మంది ముఖ్యులు ఉన్నారు వీరందరం కలిసి సింగిల్ టీముగానే కాంగ్రెస్ పెద్ద నాయకుల్ని ముఖ్యులందరినీ కలిసిన తర్వాత ప్రకటన అక్కడ గాని లేకుంటే హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ గానీ పెట్టడం జరుగుతుంది జూపల్లి పొంగులేటి చేరికను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులను ఢిల్లీ రావాలంటూ అధిష్టానం ఆహ్వానం పంపింది ఇప్పటికే పలువురు నాయకులు హస్తినకు చేరుకోగా మరికొందరు ఈ ఉదయం బయలుదేరి వెళ్ళనున్నారు